ఎవరివన్ నేను మీ చందు చందు పరవ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను గైస్. నేను మీకు అందరికి చాలా రోజుల నుండి ఒక యాప్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తానని చెప్పి చాలా మందికి చెప్తూనే ఉన్నాను కదా గైస్. ఆల్రెడీ ఈ యాప్ గురించి కూడా చాలా మంది తెలుసు. నేను పర్సనల్గా నాకు ఎవరైతే వాట్సాప్లో ఉన్నారో కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఒకసారి మీ యాప్ని అయితే కనుక చెక్ చేసుకో గైస్. మనకి సెల్ఫ్ ఎర్నింగ్కి సంబంధించిన ఒక యాప్ అయితే కనుక నేను ఇంట్రొడ్యూస్ చేశాను మీకు. అది వచ్చేప్పటికి క్రియేటివ్ హబ్ అనే నేమ్తో. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఏదైతే క్రియేటివ్ హబ్ అనే పేరుతో పరిచయమైన ఏదైతే యాప్ ఉందో ఆ యాప్లో మీకు ఎర్నింగ్ అనేది చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఒక టాస్క్ చేస్తూ ఉంటే మీకు ఒక 3 పాయింట్స్ వస్తూ ఉండేవి. అది జస్ట్ మీకు 30 సెకండ్స్ వెయిట్ చేయాల్సి ఉండేది. బట్ మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఈరోజు నేను చెప్పే మీకు ఈ యాప్లో యాప్ నేమ్ వచ్చేటప్పటికి స్టూడెంట్ పాకెట్ మనీ SPM. గైస్, ఈ యాప్లో మనం చూసుకుంటే కనుక మీకు డైలీ బోనస్ ఉంటుంది, అలాగే డైలీ టాస్క్ ఉంటుంది. ఈ డైలీ టాస్క్ కూడా మీకు లిమిటెడ్ టాస్క్ కాదు, అన్లిమిటెడ్ టాస్క్ ఉంటుంది. ఓకే గైస్, అండ్ డైలీ బోనస్ విషయానికి వచ్చేస్తే మీకు ఎలా ఉంటుంది అనేది నేను యాప్ ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. గైస్, ఒకసారి మనం లేట్ చేయకుండా ఒకసారి యాప్ అయితే కనుక ఓపెన్ చేసి చూద్దాం. గైస్, మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ సైన్అప్ అని ఉంటుంది, అలాగే మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్క్రీన్లో లాగిన్ అని ఉంటుంది. మనకు ఆల్రెడీ అకౌంట్ అనేది ఉండదు కాబట్టి మనం సైన్అప్ అవ్వాలి కాబట్టి మీ కింద రెడ్ కలర్లో సైన్అప్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సైన్అప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనకి నేమ్ అడుగుతాడు, అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, మన పాస్వర్డ్, అంటే మన పాస్వర్డ్ 2 టైమ్స్ ఇవ్వండి, మీకు ఇక్కడ సైన్అప్ అవ్వండి. గైస్, ఇక్కడ మీరు 2 టైమ్స్ ఓకే అంటే మీరు డిఫరెంట్ మొబైల్ నెంబర్స్తో 2 టైమ్స్ ఒకే మొబైల్లో రిజిస్టర్ అవ్వడం అయితే కనుక అవ్వదు. మీకు సైన్అప్ బోనస్ కింద 100 పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయాను కాబట్టి నేను ఇప్పుడు డైరెక్ట్గా లాగిన్ అవుతాను ఒకసారి. గైస్, నా క్రెడెన్షియల్స్ అయితే కనుక నేను లాగిన్ మొబైల్ నెంబర్ నేను పాస్వర్డ్ ఏదైతే ఇచ్చిన పాస్వర్డ్ ఇచ్చేసి నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ డాష్ బోర్డ్ అది. ఓకే, నేను డాష్ బోర్డ్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి సైడ్ మెనూ ఉంది కదా, ఒకసారి సైడ్ మెనూలోకి వెళ్దాం. ఇక్కడ సైడ్ మెనూలో ఒక ప్రతి ఒక్క ఆప్షన్ గురించి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు హోమ్ మీద క్లిక్ చేస్తే మనకి ఏదైతే ఇప్పుడు ఈ స్క్రీన్ కనిపిస్తుందో ఈ స్క్రీన్ అనేది హోమ్ స్క్రీన్. ఓకే, నెక్స్ట్కి వచ్చేటప్పటికి బోనస్ టాస్క్ అండ్ టాస్క్, ఈ టాస్క్ల గురించి లాస్ట్. ఇక్కడ ఇక్కడ గేమ్ ఉంటుంది గాయస్, మీరు ఈ గేమ్ను ఓపెన్ చేసి గేమ్ కూడా ఆడవచ్చు. ఇక్కడ మీకు ఏదైతే ఇప్పుడు మీకు సబ్వే సర్ఫర్స్ గేమ్ ఉంటుంది కదా, సేమ్ అలాంటి గేమే ఇక్కడ మీకు ఉంటుంది. ఈ గేమ్ కూడా మీరు ఆడుకోవచ్చు. ఈ గేమ్ ఆడినందుకు మీకు అయితే కనుక పాయింట్స్ ఏం రావు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ గేమ్ అనేది పెట్టడం జరిగింది. ఓకే, రీడమ్ వచ్చేటప్పుడు మీకు 1000 పాయింట్స్ ఉంటే రీడమ్ అవుతుంది. ఈ 1000 పాయింట్స్కి సంబంధించి మీకు 10 రూపీస్. ఓకే, ఇక్కడ మనకి వెబ్సైట్, మన వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే కాంటాక్ట్ అస్ వచ్చేటప్పటికి మీకు ఏదైనా క్వైరీస్ కానీ ఏదైనా మీకు ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ మీకు ఏదైతే మెయిల్ ఐడి కనిపిస్తుంది ఈ మెయిల్కి మీరు మెయిల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకి ప్రైవసీ పాలసీ ఉంటుంది, అలాగే ఇక్కడ మనకి డెవలపర్ ఎవరైతే ఉన్నారో డెవలపర్ మన ఛానల్కి వెళ్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక మన యూట్యూబ్ ఛానల్కి వెళ్తుంది. ఒకసారి మనం బోనస్ టాస్క్ చూద్దాం. ఓకే, మనం బోనస్ టాస్క్ వస్తే కనుక మనకి వెబ్సైట్ అనేది ఇక్కడ వెబ్సైట్ 5 వెబ్సైట్స్ ఉంటాయి. ఈ 5 వెబ్సైట్స్ కూడా మనం ఫస్ట్ వెబ్సైట్ని ఒకసారి ఓపెన్ చేస్తాం చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ వెబ్సైట్స్కి మనకి 20 పాయింట్స్ వస్తాయి, అలాగే సెకండ్ వెబ్సైట్కి 20 అండ్ థర్డ్ వెబ్సైట్కి 20 పాయింట్స్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్కి 12. ఓకే, నేను ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. సైట్ వచ్చేటప్పుడు మీకు 60 సెకండ్స్ రన్ అవుతుంది. ఇక్కడ మీకు పైన టైమర్ రన్ అవుతుంది కదా, ఈ టైమర్ రన్ అయ్యేటప్పుడు మీకు ఒక యాడ్ వస్తే కనుక యాడ్ రావచ్చు. యాడ్ వస్తే కనుక దానికి బ్యాక్ స్కిప్ చేసేయండి, యాడ్ రాకపోతే స్క్రాల్ చేస్తూ ఉండండి. ఇక్కడ మీరు టైం అయిపోయే వరకు ఇలా స్క్రాల్ చేస్తూ ఉంటే మీకు ఏంటంటే జస్ట్ మీకు ఇక్కడ కొన్ని యాడ్స్ వస్తే కనుక స్కిప్ చేసేయండి. ఒక యాడ్ వస్తుంది, ఇంట్రెస్టెడ్ యాడ్ వస్తే ఓకే, యాడ్ రాకపోయినా కనుక మీకు పనితే కనుక యాడ్ అవుతుంది. ఇప్పుడు చాలా యాప్స్ మీరు చూసే ఉంటారు, యాడ్స్ వస్తేనే మనీ వస్తుంది. మీకు ఇక్కడ ఇన్ కేస్ ఎప్పుడైనా కానీ యాడ్స్ అనేవి రాకపోయినా కానీ ఇక్కడ మీకు మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది, మనీ ఇన్ ద సెన్స్ పాయింట్స్. గైస్, మన యాప్ వచ్చేటప్పటికి మనకి ప్లేస్టోర్లో కూడా ఒక కొన్ని ఫ్యూ డేస్లో మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మన టైం కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత 20 పాయింట్స్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మనం డైరెక్ట్గా మన హోమ్ పేజ్లో కూడా చెక్ చేసుకోవచ్చు మన పాయింట్స్ని. గైస్, చూసారు కదా ఇందాక నాకు 800 పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు చూస్తే కనుక నాకు 820 పాయింట్స్. ఓకే, నేను నెక్స్ట్ కూడా మళ్ళీ చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మనకి 12 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 12 పాయింట్స్ వచ్చేటప్పటికి మనకు ఓన్లీ 45 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. మీకు 20 పాయింట్స్ వచ్చేటప్పటికి 60 సెకండ్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు 12 పాయింట్స్ అంటే 12 పాయింట్ల కోసం అయితే కనుక 45 సెలి. ఓకే, వెయిట్ చేయడం అంటే ఏముండదు, జస్ట్ మీరు ఇక్కడ ఏదైతే మనకి వెబ్సైట్ ఒకటి కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్ జస్ట్ అలా స్క్రాల్ చేస్తూ ఉండండి, సరిపోతుంది. మీకు టైం అనేది అయిపోతుంది. ఈ టైం అయ్యేలోపల ఏదైనా ఒక యాడ్ వస్తే స్కిప్ చేయండి. గైస్, ఇక్కడ మీకు ఏదైతే 5 వెబ్సైట్స్ ఇప్పుడు కనిపించినాయి కదా, ఈ 5 వెబ్సైట్స్ కూడా మీకు 24 అవర్స్కి ఒకసారి మాత్రమే అంటే డైలీ బోనస్ కింద ఈ టాస్క్ అనేది చేయాలి. ఓకే గైస్, మనకి టైమర్ ఆటోమేటిక్గా రన్ అవ్వగానే ఇక్కడ 12 పాయింట్స్ ఆల్రెడీ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది కదా. ఒకసారి నేను హోమ్కి వచ్చేస్తాను. హోమ్కి వచ్చేసి మనం ఇక్కడ పాయింట్స్ చెక్ చేసుకుంటే పాయింట్స్ అనేవి యాడ్ అయినాయి. ఓకే, నెక్స్ట్ ఒకసారి టాస్క్ వెళ్దాం.
ఓకే, టాస్క్ దగ్గరికి వచ్చేస్తే మీకేనంటే ఇదివరకు మీకు ఇక్కడ అన్లిమిటెడ్ టాస్క్ ఉండేది, అంటే కంటిన్యూస్ అన్లిమిటెడ్ టాస్క్ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి యాడ్స్ ప్రాబ్లం, అంటే అడ్మోబ్ నుండి మనకి ఏదైతే ఉందో అక్కడ నుండి ప్రాబ్లం రాకుండా జస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ చేసిన ఒక ప్రతి 4 యాడ్స్కి ఒకసారి 20 minutes మీరు ఆకాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేస్తే నాకు ఒక యాడ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు. ఓకే, నాకు ఒక యాడ్ అనేది ఓపెన్ అయింది కదా. ఈ యాడ్ నేను జస్ట్ మీకు ఎలా అయితే అక్కడ 60 seconds ఎలా అయితే వెయిట్ చేశారో సేమ్ అలాగే ఎలాంటప్పుడు మీకు కొన్ని కొన్నిసార్లు ఎలాంటి యాడ్ వస్తుంది మీరు బ్యాక్ చేసేయండి, బ్యాక్ క్లిక్ చేసేయండి, లేదంటే ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోద్ది యాడ్. ఓకేనా? ఓకే గైస్, ఇక్కడ మనకి వెబ్సైట్ మీద కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్ మీద జస్ట్ ఇలా స్క్రాల్ చేస్తున్నాను, దీని మీద ఇమేజెస్ ఉంటాయి, ఇమేజెస్ని ఒకసారి క్లిక్ మీరు ఏమైనా చూడాలనుకున్నా ఎలాంటివి మీరు ఏదైనా కానీ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. ఓకే, ఆటోమేటిక్గా మనం బ్యాక్ వచ్చేస్తాం, 4 points మనకి యాడ్ అవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క టాస్క్కి ఇక్కడ డైలీ ఈ అన్లిమిటెడ్ టాస్క్లో ఏ టాస్క్ చేసినా కానీ మీకు 4 points యాడ్ అవుతుంది. ఒకసారి నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నాను, మనకి ఇలా కంటిన్యూస్గా 4 యాడ్స్ వస్తాయి 20 మినిట్స్కి ఒకసారి. గైస్ ఇక్కడ నేను 4 యాడ్స్ ఒకసారి నేను కంప్లీట్ చేసేసి ఒకసారి మీకు మళ్ళీ నేను లాస్ట్లో చూపిస్తాను టైమర్ ఎలా రన్ అవుతుంది అనేది. ఫ్రెండ్స్, ఎవరైతే సెల్ఫ్ ఎర్నింగ్ చేయాలి అనుకుంటున్నారు, అంటే సెల్ఫ్గా ఎవరైతే ఎర్నింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది అందరికీ బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఎవరైతే రిఫర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఎక్కువ యూజ్ ఉండదు, ఎందుకంటే రిఫర్ చేసినందుకు పాయింట్స్ ఏం రావు. బట్ మీరు రిఫర్ చేయండి, మనకి డౌన్లోడ్స్ ఎక్కువ పెరుగుతాయి, అలాగే మన యాప్ అనేది పాపులర్ అవుతుంది. గైస్ ఇక్కడ మీకు ఏంటంటే ప్లీజ్ చెక్ ఆఫ్టర్ 20 మినిట్స్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ టైం ద సెకండ్స్ రన్ అవుతుంది. బట్ ఈ సెకండ్స్ అనేవి మీకు కంప్లీట్గా ఉండదు, ఇక్కడ 18:17 పడుతుంది కదా, మళ్ళీ రీకౌంట్ అవుతూనే ఉంటుంది 20 మినిట్స్ వరకు. మీరు 20 మినిట్స్ ఆగి మళ్ళీ రావచ్చు యాప్కి. ఓకే గైస్, మన కింద ఒక యాడ్ రన్ అవుతుంది కదా, యాడ్ ఏంటి అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేప్పటికి మనకి 5 level రిఫరల్ ఉంటుంది. ఈ యాప్ వచ్చేటప్పటికి మీకు ఓన్లీ సెల్ఫ్ ఎర్నర్స్ మాత్రమే యూజ్ అవుతుంది. అలాగే మీకు నెక్స్ట్ మనం తీసుకొచ్చే నేను తీసుకొచ్చే యాప్ ఏంటంటే 5 levels వరకు మీకు ఇన్కమ్ అనేది ఇస్తుంది. ఓన్లీ నాట్ ఓన్లీ సింగిల్ లెవెల్, మీరెవరైనా ఒకరిని జాయిన్ చేసి వాళ్ళు ఇంకొకరిని జాయిన్ చేస్తే అక్కడ నుండి కూడా సమ్ పర్సంటేజ్ మీకేంటంటే ఇలా 5 levels వరకు మీకు ఇన్కమ్ అనేది గ్రాప్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ సింగిల్ లెవెల్, 5 levels ఇన్కమ్ ఉంటుంది, సెల్ఫ్ ఎర్నింగ్ టాస్క్ ఉంటుంది, సెల్ఫ్ ఎర్నింగ్ ఉంటుంది, లెవెల్ ఇన్కమ్ ఉంటుంది. అది నెక్స్ట్ యాప్ మీకు ఆ యాప్ వచ్చేప్పటికి విత్ఇన్ 1 week నేనైతే కనుక అది కూడా లాంచ్ చేస్తాను. ఈ 2 యాప్స్ మనకి ఏంటంటే మన ప్లేస్టోర్లో కూడా అప్లోడ్ చేస్తాను ఒక few days. కొంచెం ఏంటంటే పేమెంట్ దగ్గర కొంచెం ప్రాబ్లం ఇష్యూ అయ్యి పేమెంట్ అయితే కనుక చేయలేదు ప్లేస్టోర్కి, అందువల్ల ఏంటంటే మనకి యాప్స్ అనేవి ప్లేస్టోర్లో లేవు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక మీకు గూగుల్ డ్రైవ్ లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని యాప్ని యూజ్ చేయొచ్చు. కానీ మీకు పేమెంట్ ఇష్యూ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ కాంటాక్టర్స్లోకి వెళ్ళిపోయి మీ ఇక్కడ మీకు మెయిల్ ఐడి కనిపిస్తుంది, అక్కడ మెయిల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? మీకు అక్కడ మెయిల్లోకి వెళ్ళిన తర్వాత ఒక 24 hoursలో మీకు అమౌంట్ అనేది వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. గైస్ అర్థమైంది కదా మీకు ఇక్కడ టాస్క్ ఎలా చేయాలనేది. ఇక్కడ మనకి 2 టాస్క్లు ఉంటుంది, 2 types ఆఫ్ టాస్క్లు ఉంటాయి. బోనస్ టాస్క్ ఉంటుంది, బోనస్ టాస్క్లో మీకు ఎక్కువ పాయింట్స్, అంటే దాదాపుగా రోజుకి 60 + 12 అంటే 24, మీకు దాదాపుగా 84 points మీరు ఎర్న్ చేయొచ్చు. 84 అంటే దాదాపుగా నాట్ ఓన్లీ తక్కువ అమౌంట్ ఏం కాదు, మీకు 0.8 rupees అంటే దాదాపుగా 1 rupee మీరు ఎర్న్ చేయగలుగుతున్నారు. అలాగే ఇక్కడ మీకు టాస్క్, ఇక్కడ టాస్క్ వచ్చేటప్పటికి జస్ట్ మీరు ఒక 4 minutes మీకు 1 rupee వస్తుంది. అలాగే ఇక్కడ మీకు టాస్క్ ఏదైతే ఉందో ఈ టాస్క్ మీరు కంటిన్యూస్గా మీరు ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు. కంటిన్యూస్గా అంటే ఒక 20 minutes గ్యాప్ ఇచ్చాం, ఆ గ్యాప్ కూడా మనకి ఏంటంటే కొన్ని ఎర్రర్స్ వల్ల ఆ గ్యాప్ అనేది పెట్టడం జరిగింది. మనకి వీలైతే కనుక మనం తగ్గించడానికి ట్రై చేద్దాం. సో గైస్, యాప్ గురించి అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఇలాగే ఇంకెవరైనా సెల్ఫ్గా ఎర్న్ చేయాలి అనుకుంటే కనుక వాళ్ళకి కూడా ఈ యాప్ని షేర్ చేయండి. పేమెంట్స్ అయితే కనుక 100% ఈ పేమెంట్స్ అయితే కనుక కంపల్సరీగా వస్తాయి, నో ప్రాబ్లం. గైస్ ఇంకేదైనా అప్డేట్ ఉంటే కనుక నేను డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ అనేది ఒకటి ఇస్తాను, ఆ నోటిఫికేషన్ బట్టి మీరు ఫాలో అయిపోండి. లేదంటే మన ఛానల్లో కనుక అప్డేట్ మెయిన్ అప్డేట్ ఏదైనా పెద్ద అప్డేట్ ఉంటే కనుక దానిక వీడియో అయితే కనుక చేస్తాను. చిన్న చిన్న ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను డైరెక్ట్గా మీకు యాప్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీకు నోటిఫికేషన్ మీరు చూసి ఫాలో అయిపోండి. ఓకేనా? సో గైస్ అందుకే అర్థమైంది అనుకున్నాను. ఇంకా ఎవరికైనా ఈ సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ గురించి డౌట్స్ ఉంటే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో గైస్ అర్థమైంది కదా, ఇంకా నేను ఎక్కువసార్లు చెప్పలేను. మీరు సబ్స్క్రైబ్ బటన్ కూడా ఒకసారి క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోని కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.